హలో అండి వెల్కమ్ టు చిన్నీస్ హోమ్ కుకింగ్ ఈరోజు మీకు పొటాటో మసాలా ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఇక్కడ పొటాటోస్ని స్కిన్ అంతా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక టూ విజిల్స్ పెడుతున్నామండి ఈ ఫ్రైకి కొంచెం మెత్తగా ఉడికితేనే పొటాటోస్ అనేవి చాలా బాగుంటుంది ఉడికించేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి మనం ఫస్ట్ పీసెస్ చేసిన తర్వాత ఒకసారి ఈ పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని రెడీగా ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని లేదా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇందులో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి రెండు కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇదంతా వేసుకొని ఒకసారి కలియదిప్పుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పొటాటోస్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని అందులోనే నేను కొంచెం ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను అదంతా వేసుకొని కలియదిప్పుకోవాలండి ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను ఆ శనగపిండిలో కొంచెం వాటర్ తక్కువనే వేసుకోవాలండి అది వేసుకుని అంతా బాగా లంప్స్ లేకుండా థిక్ పేస్ట్ లాగా కలుపుకొని ఈ పొటాటో మిశ్రమంలోకి మనం వేసేసేయాలండి శనగపిండి మిశ్రమాన్నంతా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన శనగపిండి మిశ్రమాన్నంతా కూడా మనము మగ్గుతున్న పొటాటో మిశ్రమంలోకి వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటతో కలియ దిప్పుకోవాలి లేదంటే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా కలియ దిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా మనకి పొటాటో మసాలా ఫ్రై అనేది తయారైపోతుంది వేడి రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే గార్నిషింగ్ కోసం మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీనిపైన చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్